అమూల్యమైన కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విక్రమార్కుడికి అపూర్వ సింహాసనం లభించిన వైనం మీరు మా ఛానల్లోని కథలను వింటున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇప్పుడు కథను విందాం విక్రమార్కుడు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఒకనాడు స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు తన కొలువులో రంభా ఊర్వశుల నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేయించాడు రంభా ఊర్వసులిద్దరూ కూడా ఆ నిండు కొలువులో తమ నాట్య కౌశలాన్ని అద్భుతంగా ప్రదర్శించారు వారి అద్భుతమైన నాట్య ప్రదర్శనను చూసిన ఇంద్రుడు రంభా ఊర్వశులలో ఎవరు గొప్ప అని అక్కడ ఉన్నటువంటి సభ్యులను అడిగాడు అప్పుడు అక్కడున్న సభ్యులందరూ కూడా ఇద్దరూ సమానులే ఇద్దరికిద్దరు నాట్యశాస్త్ర ప్రవీణులే అని చెప్తారు ఇంద్రుడికి ఆ మాట నచ్చలేదు ఎవరో ఒకరు ఇద్దరిలో అదుకులు కావాలి కాబట్టి వీరిద్దరిలో గొప్ప నాట్యకథ ఎవరు అని తిరిగి ప్రశ్నించాడు ఇంద్రుడు అయితే సభలో ఉన్న వారంతా కూడా రంభ అని కాని ఊర్వశి అని కాని ఖచ్చితంగా తేల్చి చెప్పలేకపోతారు అప్పుడు సభలో ఉన్న కొందరు పెద్దలు ఇంద్రుడితో దేవేంద్ర భూలోకంలో విక్రమార్కుడు అనే రాజోత్తముడు ఉన్నాడు సకల శాస్త్ర విద్యా వివేకములలోనూ అతను గొప్ప దిట్ట మీకు ఉన్న ఈ సందేహాన్ని అతను తీర్చగలడు అని వారు ఇంద్రుడికి సలహాను ఇస్తారు ఆ పెద్దల మాటలు విన్న ఇంద్రుడు వెంటనే తన రథసారధి అయినటువంటి మాతలని పిలిపిస్తాడు ఇంద్రుడు మాతలితో భూలోకంలో ఉజ్జయిని పరిపాలిస్తున్న విక్రమార్కుని దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఇంద్రుడు స్వర్గలోకానికి తీసుకుని రమ్మన్నాడు అని సవినయంగా చెప్పి ఆ రాజును తీసుకున్నరా అని మాతలితో చెప్తాడు అప్పుడు మాతలి ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం ఉజ్జయినికి వెళ్ళి విక్రమార్కుడికి వినయంగా విషయమంతా వివరిస్తాడు విక్రమార్కుడు ఇంద్రుని ఆహ్వానానికి చాలా సంతోషిస్తాడు మాతలకి అనేక బహుమానాలను ఇచ్చి ఇంద్రుడి రథమెక్కి విక్రమార్కుడు స్వర్గలోకానికి వెళ్తాడు ఇంద్రుడి విక్రమార్కుడిని సగౌరవంగానూ సాదరంగానూ ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ మహారాజుతో ఇలా చెప్తాడు రాజా నీవు పండితుల నుండి సకల విద్యల సారమును తెలుసుకున్న బుద్ధిమంతుడివి ఈ రంభా ఊరువసుల నాట్యాలను చూసి వారిద్దరిలో ఎవరు అధిగురాలో తేల్చి చెప్పాలి మాకు వారిద్దరు కూడా సమానంగా నాట్యాన్ని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఈ సమస్యకు నీవే పరిష్కారాన్ని చూపించాలి అని ఇంద్రుడు విక్రమార్కుడితో చెప్తాడు ఆ తర్వాత ఇంద్రుడు నాట్యం చేయవలసిందిగా ఆ ఇద్దరికి ఆజ్ఞాపిస్తాడు విక్రమార్కుడు వారిద్దరి నాట్య ప్రదర్శనను చూసిన తర్వాత ఇంద్రన్ వైపు తిరిగి దేవేంద్ర రంభ ఊర్వశి ఇద్దరూ నాట్యకలలో ప్రవీణులే అయినా వారిద్దరిలో రంభ కంటే ఊర్వశి యొక్క నాట్యమే గొప్పగా ఉంది అని చెప్పి భరతనాట్య శాస్త్ర సూక్ష్మాన్ని వివరించాడు విక్రమార్కుడు దానితో రంభ కూడా అతని నిర్ణయంతో ఏకీభవించింది విక్రమార్కుని విజ్ఞానానికి బుద్ధి సూక్ష్మతకి అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ దేవేంద్రుడు కూడా ఎంతో మెచ్చుకుంటారు విక్రమార్కుడి తీర్పును మెచ్చుకున్న దేవేంద్రుడు ఆయనకు ముప్పై రెండు సోపానాలు ముప్పై రెండు స్వర్ణ ప్రతిమలు ఉండి నవరత్న ఖచ్చితమై విరాజిల్లే ఒక సింహాసనాన్ని బహుకరిస్తాడు ఇంద్రుడు విక్రమార్కుడితో నీవు ఈ సింహాసనం పైన కూర్చొని భట్టి అనే మంత్రితో వెయ్యేళ్ళు రాజ్యపాలన చేస్తూ సుఖంగా ఉండు అని ఆశీర్వదించి రథంలో విక్రమార్కుని సింహాసనాన్ని ఉజ్జయినికి పంపిస్తాడు ఆ తరువాత పండితులు నిర్ణయించిన శుభలగ్నంలో విక్రమాదిత్యుడు షోడస మహాదానాలను చేసి బేరీ మృదంగాది వాయిద్యాల నడుమ చేత బహుకరించబడినటువంటి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆ సింహాసనం కూర్చున్న విక్రమార్కుడు ఎన్నో అద్భుతమైనటువంటి తీర్పులను చెప్పాడు కథను విన్నారు కదండి మరో కథతో మళ్ళీ కలుద్దాం